TS24 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న కవి గొంతుకతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు కవి గొంతుకలో భాగంగా విలాసాగరం రవీంద్రన్న చేసినటువంటి నిరసన వాక్యం గురించి తెలుసుకుందాం. ఓ మనిషి, నీవు భయం నీడన బతుకీడుస్తున్నావు. ఎందుకో అంత పెరిగితనం. ఎన్నాళ్ళుంటావు ఇక్కడ? పుట్టినప్పుడు ఏం తెచ్చినవు? ఎదిరిస్తే ఏం పోగొట్టుకుంటావు? 2-3 కిలోల మాంసపు ముద్దను 1/4 క్వింటాలకు 3/4 క్వింటాలకు పెంచినవు. గుప్పెడు గుండెకింత తెగింపునియ్యలేవా? 88 ఏళ్ల రక్తం ది అన్మేకింగ్ ఆఫ్ ఇండియా అంటూ కుతకుత ఉడుకుతుంటే యువక వృద్ధుడివై మీనమేషాలు లెక్కిస్తూ మన్నుదిన్న పాముపై కరుగులోకి పారిపోతావేం? ఫాసిస్టు కొండ చిలువలు ఊరి మీద పడి ప్రశ్నిస్తున్న అక్షరత ఆవేళ్లను నిలువున మింగుతుంటే నిస్సిగ్గుగా గుడ్లు మిటికరిస్తూ మిన్నుకుండిపోతావెందుకు? ఒక కుహానా వ్యూహం కోసం వాడు క్రూరముఖమై మనిషిని హతమారుస్తుంటే చోద్యం చూస్తున్నాను, 2వ ముద్దాయివి కావా? నీ సంపదంతా నువ్వే తిను, మాకేముద్దులే. ఎముకల గూడుతోనైనా పోరాడుతూ బ్రతికే ఉంటాం. ఎముకలు కుల్లిన వయసు మల్లిన యువకుల్లారా చావండి అన్న మహాకవి వాక్యానికి మళ్ళీ పనిపడింది. గద్దల గోళ్లను చీల్చే వజ్రపుతునక పక్కన నిలబడలేవా? తూర్పున వెలిగించే వాలురేఖ వాలులో కనబడలేవా? డేగ కండ్లను పొడిచే ఎక్కు పెట్టిన బులేరులోని గులకరాయి సరసనైనా చేరలేవా? చిన్న మాట సాయమైనా చేయలేవా? ఓ నిరసన వాక్యం కాలేవా?